అయ్యా డీజీపీ గారు, అయ్యా పోలీసులు, మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మూడు సింహాలు మీ టోపీ మీద ఉన్నాయి, సెల్యూట్ కొట్టాల్సింది మూడు సింహాలకు సెల్యూట్ కొట్టండి. అంతేగాని ఈ మాదిరిగా అమ్ముడు పోయి, ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం పోలీసులుగా మీ వృత్తికి, మీకు రెండింటికి కూడా ఇది కించపరచినట్టు అవుతుంది. ఇదే పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీరు చేస్తా ఉన్న అగత్యాలు ఎంత దారుణంగా ఉన్నాయి అనంటే కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోమని చెప్పి అడుగుతా ఉన్నా ప్రతి పోలీస్ ఆఫీసర్ను కూడా. ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వం వీళ్ళది, కానీ ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. కానీ మీరు చేసే పనుల వల్ల పోలీసు వ్యవస్థ పేరు, ప్రఖ్యాతులు, రెప్యుటేషన్ను మీరు పనంగా పెడతా ఉన్నారు. మీరు చేస్తా ఉన్న ఎంత దారుణమైన ఇల్లీగల్ అరెస్ట్లు చేస్తా ఉన్నారు అని అంటే, అంటే జనరల్గా ఇలాంటి, అంటే మనం ఆఫ్ ది ఫ్రాంక్గా మనం ఒక ఈ గవర్నమెంట్ ర్యాంకు స్టేటస్ పక్కన పెడితే కడుపుకి అన్నం తిన్నవాడు అయితే ఇలాంటి భాషలు ఆడవాళ్ళ మీద వాడరండి మన సమాజంలో. ఏమో పూర్వకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు అంటే ప్రేతాత్మలు పిశాచాలు ఉండేవి, ఏ అది ఋషులు యాగాలు చేస్తుంటే చెట్లు నరికి లేకపోతే జంతువులు చంపి రక్తం తీసుకొచ్చి ఆ యాగ మంటల మీద పోసేవాళ్ళు అంటే ఆ జాతి చెందిన వాళ్ళు. ఏంటంటే ఒకసారి అర్థం కాదు, ఆయన ఇంటెన్షన్ ఏం లేదు, రాఘవరెడ్డి ఇచ్చాడు పెట్టాడు 13,000 తీసుకునేవాడు అంతే నెల. దీనికి దానికి సంబంధం లేదండి. ఇష్యూ అని కాదు, రకరకాలు ఉంటుంటాయండి దానికి. అది ప్రభుత్వం అనేది ప్రభుత్వం డిస్క్రిప్షన్ అండి, ఎవరు ఎక్కడ ఉంటారు అనేది ప్రభుత్వం యొక్క విచక్షణ, దానికి మనం ఏం మాట్లాడడం. అవునండి పెట్టారు, అదేనండి, అది ఇప్పుడు చూడాలండి. ఇప్పుడు ఏమో నేనే కొన్ని పోస్టులు పెట్టాను అంటున్నాడు, సో అది అంత అది దాన్ని దీన్ని ఇప్పుడు దాని మీద ఫర్దర్ ఇప్పుడు మనం ఆ సునీత గారు కానీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే లేకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆ కేసు బదలాయిస్తే మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అదే వైఎస్ సునీత గారు ఇచ్చారండి, వాళ్ళు దానిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే రెండు రకాలుగా చేయొచ్చండి, ఆ కేసే హైదరాబాద్ పోలీసులు మనకు బదలాయించవచ్చు, లేకపోతే సునీత్ గారు వచ్చి ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వచ్చు, వస్తే దాని మీద మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అంటే ఈ కేసుకి అది దానికి డైరెక్ట్ రిలేటెడ్, ఇతను వాంగ్మూలంలో వచ్చిన విషయాలన్నీ మీకు దీంతో పంచుకోవడం జరిగింది. ఇదంతా కాన్స్పిరసీ కదండి. ఒక అది తాడేపల్లిలో పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్ 3వ ఫ్లోర్లో పెట్టుకుని ప్రభుత్వ జీతంతో అందరూ దానిలో నియమించుకుని ఇలాగ బూతులు తిడుతామంటే ఏంటంటే ప్రతిపక్ష పార్టీ యొక్క మనోధైర్యాన్ని, బ్రోడ్ మీదకి వచ్చే బయటకు వద్దాం అన్న మనోధైర్యాన్ని చంపడమే కదా. ఇది అంత దైత్య రాజకీయం అంటారు, దైత్య ప్రవృత్తి. 8 జిల్లాలో 10 కేసులు ఉన్నాయి, మొత్తం రాష్ట్రంలో 30 నుంచి 40 కేసులు ఉన్నాయి. ఏమండి ఏ విషయంలో అండి? మా స్టాఫ్ మీద ఎందుకు తీసుకుంటాం? అది సిఏ గారిది అంటే ఆ రోజు అతను బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు కాబట్టి చేయవలసి వచ్చిందండి. ఇతన్ని ఖచ్చితంగా ఇతనికి అన్నమయ్య ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. అన్నమయ్య వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటే హ్యాండ్ ఓవర్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో సక్రమంగా నిర్వర్తించలేదు. ఫస్ట్ వ్యక్తి వచ్చేసి వర రవీంద్ర రెడ్డి, తండ్రి సూర్యనారాయణ రెడ్డి అండి. నెక్స్ట్ సుబ్బారెడ్డి అండ్ థర్డ్ పర్సన్ ఇస్ ఉదయ్ రెడ్డి, కరెక్ట్నా?
ఉదయ్ థర్డ్ పర్సన్ ఇస్ ఉదయ్ సుబ్బారావు. వాళ్ళిద్దరూ ఇతన్ని తప్పి పారిపోవడానికి సహకరించారు, తప్పితే ప్రత్యేకంగా వేరే నేరంలో వాళ్ళది ఏమి లేదు. దేర్ రోల్ ఇస్ నాట్ ఇన్ టు ద మార్ఫింగ్ అండ్ పోస్టింగ్ యాజ్ సచ్. అతను తప్పించుకునే క్రమంలో అతను సహకరించినందుకు కాలం కూడా పట్టుకుంది.